चित्तूर नेल्लूर कडप अदे मरि अनंतपुरी जिल्लालन्नी कूडा पेद्द एत्तुन वर्षाल समस्यलु वस्तायनि अंदरु घोषिंचारु కానీ ఒక్క ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్ర లేలేదు. నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే ఈ విపత్తు ఎవ్వరు కూడా మీకు రాకుండా కాపాడలేము. కానీ ప్రభుత్వానికి అన్ని వస్తువులు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇప్పుడే మీరు కొన్ని విషయాలు చెప్పారు, అన్ని నేను అందరితో మాట్లాడాను. నేను అందుకే ఏట్లేకి కూడా వెళ్ళాను, మొత్తం చూసుకుంటూ వచ్చాను. అదేమ్మా చెప్తున్నా, ఏట్లేకి వెళ్ళాను, పక్కనుండే పొలం కూడా చూశాను, రోడ్డు కూడా చూశాను. ఆ పక్కనుండేది ఏరు, తర్వాత పొలం, తర్వాత ఊరు, తర్వాత రోడ్డు కూడా ఉంది, అన్నీ చూశాను. అన్నీ ఒకటి అయిపోయినాయి. మామూలుగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా కిందన కాలమ్స్ వేసిన ఇళ్ళు కూడా కొట్టేసి లోపల నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి. ఒక్క విషయం మనం ఆలోచిస్తే, ఇప్పుడు మీరు ఆవేదన అంతా చెప్పారు, ఇక్కడే వాళ్ళకి ఎవరికైనా సరే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతూ ఉంది, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలని ఎవరికైనా చెప్పారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పారా? ఎవరిని అప్రమత్తం చేయలేదు కదా. అంటే గేట్లు మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క సంవత్సరం. ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మెయింటెనెన్స్ చేస్తూ గేట్లు సకాలంలో ఎత్తగలుగుతామా, లేకుంటే గండ్లు ఏమైనా పడుతున్నాయా, లేకుంటే బండి ఏమైనా వీక్ అయిందా, ఇది ఎప్పటికప్పుడు చూస్తూ దిగువ ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేయాలనో అవన్నీ చేయాలి. అక్కడ ఫెయిల్ అయ్యారు. నేను వర్షాలు పడ్డాయి, నేను మీ ఆవేదనని అర్థం చేసుకున్నాను. వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులు అన్నిటికీ నీళ్లు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం పించా తెగిందా లేదా? తెగింది కదా. అప్పుడు నీళ్లు మీ మీదకి వచ్చాయి కదా, ఇక్కడ కూడా అన్నమయ్య కూడా వచ్చాయి కదా, అప్పుడు కూడా ఒక గేటు పనిచేసిందా? పనిచేయలేదు కదా. నేను అడిగేది ఏంటంటే, పోయిన సంవత్సరం జరిగింది ఇదే నెలలో, ఈ సంవత్సరం మళ్ళా ఇదే నెలలో జరిగింది. ఆ సంవత్సరంలో జరిగినప్పుడు అది ఒక ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు మనం అడిగినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రాణ నష్టం జరిగేది కాదు. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు. నేనేమంటానంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. నాకు చేతగా కాదు, ఉదూరు సైక్లోన్ వస్తే 3 రోజుల నుంచి మేలుకొనున్నా, రాత్రిలో కంట్రోల్ రూమ్లో పడుకున్నా, 8 రోజులు ఎక్కడున్నాను, నేను నేరుగా శ్రీ విశాఖపట్నం వెళ్ళిపోయాను. తిత్తిలే వస్తే బస్సులో పడుకున్నాను, తిత్తిలే వస్తే నేరుగా విజయనగరం శ్రీ మన ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని నేరుగా శ్రీకాకుళం వెళ్ళి అక్కడే ఉండి పండగలు, అప్పుడు ఏదో ఒక పండగ కూడా ఉంది, ఆ పండగ కూడా ఎవరిని పంపించకుండా మొత్తం అందరినీ మామూలు మనుషులు చేసిన తర్వాతనే తిరిగి వచ్చా. నేనేమంటానంటే, ఒక్కొక్కసారి వర్షాలు మనం ఆపలేం, తుఫాను మనం ఆపలేం, కానీ తుఫాను యొక్క తీవ్రత మనం గుర్తించగలుగుతాం. టెక్నాలజీ ఉంది, ఎంత తీవ్రత వస్తే ముందే కానీ నీళ్లు కానీ ఎత్తి బయట పంపించుంటే మీకు ఈ కష్టాలు వచ్చేటివా? ఇది మానవ తప్పిదం అవునా కాదా? అదే మరి గేట్లు సరిగా రిపేర్ చేస్తుంటే మనకి ఇబ్బంది వచ్చేదా, పించా తెగేదా? ఇప్పుడు ఇవన్నీ చేశారు, కనీసం మిమ్మల్ని తెల్లవారుజామున వచ్చి అందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తీసుకుపోయింటే ఇంత ప్రాణ నష్టం అయ్యేదా? ఆ రోజు తిత్లీ తుఫాన్లు ఇద్దరు ముగ్గురు చనిపోయారు. చనిపోకుండా ప్రాణాలు వస్తే మొత్తం ఇండ్లన్నీ కూడా అతలాకుతనం అయితే ఒక్క మనిషి చనిపోకుండా కాపాడాం. అది మన చేతుల్లో ఉండే పని. ఈరోజు మీరున్నారు ఇక్కడ, ఎంత నష్టపోయారు. మొత్తం భూములంతా మెట్టబెట్టేసి ఇసుక మెట్టబెట్టింది, పాడి పశువులు మొత్తం పోయినాయి, గొర్రెలు మేకలు పోయినాయి, ఇంకో పక్క కోళ్ళు పోయినాయి, ఇండ్లు మొత్తం ఇంట్లో ఉండే అన్ని కూడా వస్తువులన్నీ కూడా సర్వనాశనం అయిపోయారు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు మీకు నష్టం జరిగింది.
ఇప్పుడే ఒక ఆయన చెప్పాడు, నేనేదో గల్ఫ్ కంట్రీస్ కెళ్ళి 27-30 ఏళ్ళు సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే నా కళ్ళ ముందర ఇల్లు కూలిపోయింది, నా కష్టార్జితం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని వినిపిస్తే ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మీరు తిరిగారా ఊరు? ఊరు తిరిగారా రోజు? ఇప్పుడు ఎక్కడ తిరిగాడు? అప్పుడు ఊరూరు తిరిగాడు, అప్పుడు భూమి మీద తిరిగాడు, ఇప్పుడు గిరగిరా పైన తిరిగాడు. మేము అడుగుతున్నాం, నేను అసెంబ్లీలో ఉన్నా, అసెంబ్లీలో ఉంటే ఆ రోజు ఇంత వర్షాలు పడతా ఉంటే కనీసం ఒక మాట మాట్లాడలా ముఖ్యమంత్రి, వ్యవసాయం పెడితే అప్పుడు ఈ విషయాలు చెప్పాలనుకున్నా, జాగ్రత్త చేయమని. కానీ నన్ను నా మిస్సెస్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత నేను కూడా మనిషే కదా, మీ ఇంట్లో మీ ఆడబిడ్డకో మీ భార్యకో మీ తల్లికో ఆ మారి జరిగితే మీరు కూడా రియాక్ట్ అవుతారా లేదా? అదే బాబోద్యోగానికి నేను లోన్ అయ్యా. నా జీవితంలో క్లేమోర్ మైన్స్ కూడా నేను ఎప్పుడూ భయపడలేదు, కానీ ఆ రోజు వీళ్ళు చేసినటువంటి మానవత్వం లేనటువంటి ప్రవర్తన వల్ల మా మిస్సెస్ ఎప్పుడన్నా చూశారా అమ్మ? ఎప్పుడన్నా వచ్చిందా బయట? ఏమన్నా వచ్చిందా? రాజకీయం ఎప్పుడన్నా చేసిందా? ఆమె ప్రసక్తి తేవచ్చునా? నన్ను తిట్టారు, నా మీద దాడి చేశారు, పర్వాలేదు మీరు దాడి చేస్తూనే ఉన్నారు. నా సెక్యూరిటీ పైన దాడి చేశారు, మా ఇంటి పైన దాడి చేశారు, మా ఆఫీస్ పైన దాడి చేశారు, నన్ను బయట రానియకుండా చేశారు, చేశారు. కానీ నేను భరించా, నేను ఎవరి కోసం ఎందుకు భరించాలి? నేను ఏమడిగాను? మీ తరపున మాట్లాడుతున్నాను, నాకేం సొంత పనులు ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి నాకు కావాలనా? లేకుంటే ఆయన నేరాలు నాకు కావాలనా? నేను ఎందుకు పోరాడుతున్నా? ఇప్పుడు మీరు అన్నారు మా వాణి వినిపించమన్నారు, మీ సమస్యే కదా, మీ సమస్య వినిపించడానికి కదా మాకు ఓట్లు వేశారు, ముఖ్యమంత్రికి ఎందుకు ఓట్లు వేశారు? అధికారం ఇచ్చారు ప్రజా సమస్యలు పరిష్కారం చేయమని. అదే ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైతే ఎత్తి చూపించే అధికారం మాకు ఇచ్చారా లేదా? మీరు ఇచ్చారా లేదా? ఇస్తే మా నోరు నొక్కేస్తారా? మీరు మైక్ ఇవ్వరా? ఈ గౌరవ శాసనసభన కౌరవ సభను మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ ఉంది, నేను రాలేకపోయాను, ఇక్కడ జరిగింది చూశాను, తతంగం చూశాను. చెంగల్లాయలు మాట్లాడితే కాదు, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు, నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, ప్రజల కష్టాలు నేను వదిలిపెట్టలేను, తప్పకుండా వస్తా, వారికి అండగా ఉంటానని నేను బయలుదేరి వచ్చాను. ఈరోజు అక్కడి నుంచి నేరుగా పెళ్లికి పోయాడు బిర్యానీ తినడానికి. బాధ ఏదా? విమర్శించకూడదా నిన్ను? నువ్వేం దేవుడు మనిషివా? లేకుంటే దేవుడివే దేవుడు అయితే ఈ ప్రజాదేవుళ్ళకు వీళ్ళకి నష్టం జరిగిన తర్వాత ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి కబద్దార్, జాగ్రత్తగా ఉండు. నీ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఏమీ చేయలేదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కూడా మాట్లాడబోతే మీ సమస్యలు ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు గేట్లు ఎత్తలేదు, 4 గేట్లు ఎత్తారు, 1 గేట్ ఎత్తలేదు, కిందన ఇసుకుంది, టిప్పర్లు ఉన్నాయి, ప్రొక్లైన్స్ ఉన్నాయి, అవి కొట్టుకుపోతాయని ఎత్తలేదా? యు ఆన్సర్ దిస్. ప్రజల ఆవేదన అది, మీ కక్కుర్తి రాజకీయాల కోసం, ఆదాయం కోసం ప్రజల జీవితాల్ని నాశనం చేస్తారా? మీరు చీకటిమయం చేస్తారా? ఎంతమంది మీరు బాధపడుతున్నారు? కనీసం మా ఆడబిడ్డ ఒక మాట చెప్పింది, 4 రోజుల నుంచి స్నానం చేయలేకపోయామని. వాస్తవం అవునా కాదా? నేను అడుగుతున్నా, మొత్తం కలిసి ఒక 10 గ్రామాలు ఉంటాయి ఇక్కడ, అంతే కదా ఒక 1000 ఇండ్లు ఉంటాయి. 1000 ఇండ్లు కష్టాల్లో ఉంటే నువ్వు సాధుకోలేని నువ్వు ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. 1000 ఇండ్లే నేరుగా 10 ట్యాంకర్లు పంపించు, స్నానాలు చేయడానికి ఇంటింటికి కావాలంటే స్నానాన్ని చేయడానికి కొన్ని మొబైల్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, స్నాన గదులు ఉంటాయని తెచ్చిపెట్టచ్చు. వార్ ఫుటింగ్ లో టెంట్లు వేయచ్చు, మీ ఇంటికి ఒక టెంట్ వేయచ్చు, ఏమవుతుంది? ఏమి ఇంకొక 20 కోట్లు అవుతుంది, అంతే కదా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి. నేన మేషాలు ఎందుకు ముఖ్యమంత్రి? నీకోసం అయితే విలాసవంతమైన జీవితం కావాలి. ఈ పేదవాళ్ళ కష్టం వస్తే నేను చెప్తున్నా, ఆ రోజు నేను వధువు సైకిల్ చూస్తే 8 రోజుల్లో మళ్ళా మామూలు జీవితాన్ని అయిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్న తర్వాతనే
విశాఖపట్నం వదిలిపెట్టి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బస్సులోనే పడుకున్నాను, కరెంటు లేదు, బస్సులోనే పడుకున్నా. అదే మరి అందరికీ కరెంట్ ఇచ్చిన తర్వాత, అందరికి అన్ని వసతులు ఏర్పాటు చేసిన తర్వాత, మామూలు మనుషులు చేసిన తర్వాత వెళ్ళా, కరెంట్ వచ్చిందా? ఇప్పుడు మీకు 8 రోజులమ్మా కొన్ని లక్షల పోల్స్ ఇప్పించా, మీరు గుర్తుపెట్టుకోండి, లక్షల పోల్స్. చీకటమైన ప్రాంతాన్ని ఇప్పుడు ఏముంది, ఒక నాలుగు ఊర్లు, నాలుగు ఊర్లు లేదానికి ఎన్ని 6 నెలలు కావాలన్నా, సంవత్సరం కావాలన్నా, 2 ఏళ్ళు కావాలన్నా? ఇప్పుడే అడిగారు మీడియా వాళ్ళు, సార్ ఇక్కడ మాట్లాడితే రాదు, అక్కడ వాగులో మాట్లాడండి, ఇక్కడ ఒకదిక్కడే కనెక్షన్ ఉందంటే అక్కడే మాట్లాడా. కాబట్టి నేనేదో మిమ్మల్ని కష్టాల్లో ఉండేవాళ్ళు మిమ్మల్ని ప్లీజ్ చేయడానికో, లేకుండా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి రాలా, మానవత్వంతో వచ్చా, మనుషులుగా మిమ్మల్ని తయారు చేయాలని వచ్చా. మిమ్మల్ని ఓదార్చడమే కాదు, మళ్ళీ మీరు మామూలు వ్యక్తులుగా కోలుకునే అంతవరకు మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే, సంకల్పంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, పక్క గ్రామాలు వచ్చారు, సాటి మనుషులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు తగిన సహాయం చేశారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే మరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ చేశాం, కానీ ఇవన్నీ కూడా ఎంత చేసినా చిన్న చిన్నగా ఒకరిద్దరు చేస్తే మీ కష్టాలు మొత్తం తీర్చలేం. ప్రభుత్వం అనేది ఉంది, మీ డబ్బులది, మన ఖజానా, మనం కట్టిన పన్నులు, మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను ఒకటే ఆలోచించా, నేను కూడా అపోజిషన్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 500 కుటుంబాలు ఉన్నాయి, 500 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో సమస్య పరిష్కారం కాదు, సమస్య పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి దిగి రావాలి. మీరు కూడా ఏదో మాట్లాడితే కేసులు పెడతారు, లేకుంటే మా ఊర్లో ఒక వాలంటీర్ అమ్మాయి ఉందో, అబ్బాయి ఉన్నాడు, అది ఏది అంటాడు, ఎందుకు వచ్చింది అని మీరు కానీ సరెండర్ అయిపోతే, మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే మీరు శాశ్వతంగా నష్టపోతారు. అదే నా బాధ. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? పోయిన సంవత్సరం పింఛా ప్రాజెక్టు తెగిపోకుండా ఉండుంటే ఈ సంవత్సరం మళ్ళీ అన్నమయ్య పింఛా ప్రాజెక్టు తెగకుండా ఉండి మీ ఊరి మీద నీళ్లు రాకపోతే మీరు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు సమస్య ఏమడిగారు? 3 అడిగారు. 1, మేము నష్టపోయాం, మా పిల్లలు నష్టపోరని గ్యారంటీ ఏంటి? ఇది అందరూ అడిగారు, ఈ రోజు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, మళ్ళీ మా బాధ ఇదే కదా. రాత్రిగానే మేము పడుకొని ఉంటే అప్పుడుగా నీళ్ళు వచ్చుంటే అందరూ వెళ్ళిపోయేవాళ్ళం. తెల్లవారింది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు, కొంతమంది మాత్రం చనిపోయారు, మీ కళ్ళ ముందరే చనిపోయారు. ఇప్పుడు మీరు అడిగింది 3 మాటలు అడిగారు. 1, ప్రాజెక్ట్ వద్దు, నిలిపోయండి, లేదు మీ ఇష్ట ప్రకారం చేయాలంటే మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతాలకు ఇదే విధంగా మేము కట్టుకున్న ఇండ్లు యాజ్ ఇట్ ఈస్ కట్టించి నష్టపరిహారం మాకు పే చేయండి, మేము సుఖంగా వెళ్ళిపోతాం, ఇక్కడ మేము ఉండమని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా కాదంటే ఇక్కడ మొత్తం కాంక్రీట్ సిమెంట్ వాల్స్తో ఊర్లోకి నీళ్లు రాని విధంగా గ్యారంటీగా ప్రొటెక్షన్ వాల్ కట్టమన్నారు.